హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి, నేను వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే లాస్ట్ డే నైట్ ఇదే రూమ్లో నేను స్టే అయ్యాను కదండి, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసి. అయితే నేను చెప్పాను కూడా కదా, ఇక్కడ నుంచే నేను మళ్ళీ మా ఐలాండ్కి వెళ్ళాలి అని. సో ఇవాల్టి రోజు నేను మా ఐలాండ్కి రిటర్న్ అవుతున్నాను. లాస్ట్లో ఒకసారి ఈ రూమ్ని నేను క్యాప్చర్ చేద్దామని తీసుకుంటున్న వీడియో ఇది. బ్రేక్ఫాస్ట్లో వీళ్ళు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఐ మీన్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్తో పాటుగా మాల్దీవియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ మనం మాల్దీవ్స్ బ్రేక్ఫాస్ట్ తినలేమండి, అందుకనే నేను ఇంకా బ్రెడ్ జామ్తో వెళ్తున్నాను. ఇంకా అప్పుడు తీసుకుంటున్న వీడియో క్లిప్ ఇది. నేను స్టే అవుతున్న రూమ్కి పైననే ఇలా బఫే రెస్టారెంట్ ఉంటుందండి, అంటే అన్లిమిటెడ్ అన్నమాట, మనకి కావాల్సినంతగా మనం తీసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి చూస్తే సముద్రం వ్యూ కనబడుతుంది. ఇంకా నేను చెక్అవుట్ చేసేసి బస్ని బోర్డ్ చేసేసానండి. ఇప్పుడు నేను జెట్టీకి వెళ్తున్నాను. మాల్దీవ్స్లో లోకల్ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించానండి. ఇక ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ఈ మాల్దీవ్స్లోని ఈ అటోల్లో అన్నింటికన్నా చాలా పెద్ద రోడ్ అండి. 17 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది ఇది. ఇది తప్ప మాల్దీవ్స్ మొత్తంలో వేరే ఎక్కడా కూడా ఇంత లెంతీ రోడ్ అనేది లేదు. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి అస్సలు ట్రాఫిక్ ఉండదండి. రోడ్స్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా నీట్గా ఉంటాయి, పొల్యూషన్ అన్న మాటే ఉండదు. అయితే ఇక్కడ మీరు సీనరీ చూస్తే కనుక ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇంకా ఈ రోడ్ వచ్చేసి సముద్రం పైన వేసిన బ్రిడ్జ్ అండి. నేను ఇప్పుడు ఏదైతే ఐలాండ్ ఉంటున్నానో దానికి 2 ఐలాండ్స్ దాటిన తర్వాత జెట్టీ ప్లేస్ ఉంటుంది, అందుకనే ఆ 2 ఐలాండ్స్ని కనెక్ట్ చేయడానికి ఇలా బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు అదే బ్రిడ్జ్ని చూపిస్తున్నాను. ఈ రోడ్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రోడ్కి ఇరువైపులా ఏదైతే వాటర్ ఉందో అది సముద్రం అన్నమాట. వాటర్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో కదా. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న వ్యూ వచ్చేసి 2nd ఐలాండ్ అండి. ఇది క్రాస్ అయిన తర్వాత నేను ఇప్పుడు జెట్టీ ఉండే ఐలాండ్కి వెళ్తున్నాను. జెట్టి అంటే ఏం లేదండి, జెట్టి అంటే అర్థం ఏంటంటే బోట్స్ ఆగే ప్లేస్ని జెట్టి అంటారన్నమాట. ఇంకా ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ అండి. నేను నిన్న నైట్ ఏదైతే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యానో ఆ ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్ ఇది. ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఇలా జెట్టి ఉంటుంది, కానీ ఈ బోట్స్ అన్నీ వచ్చేసి రిసార్ట్స్కి వెళ్తాయండి, ఇలా రెసిడెన్షియల్ ఐలాండ్స్కి వెళ్ళవు. రెసిడెన్షియల్ ఐలాండ్కి వెళ్ళేది ఇప్పుడు నేను వెళ్తున్న జెట్టీ అన్నమాట, అక్కడే అలాంటి బోట్స్ ఉంటాయి, అందుకనే మనము ఇక్కడ ఈ బోట్స్లో వెళ్ళలేము. ఇప్పుడు నేను క్లిప్పింగ్లో చూపిస్తున్న బోట్స్ అన్నీ వచ్చేసి ఫిషింగ్ బోట్స్ అండి. ఫైనల్గా మేము జెట్టీకి వచ్చేసాం. ఇప్పుడు నేను ఏదైతే విజువల్ చూపిస్తున్నానో అది జెట్టీ ఏరియా అండి. ఇక్కడ నుంచి బోట్స్ అనేవి రెసిడెన్షియల్ ఏరియాస్కి వెళ్తాయి అన్నమాట. ఇక ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్లో బ్లూ కలర్ బోట్ ఉంది కదండి, అది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ బోట్ అన్నమాట. ఇలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చాలాసార్లు చూపించుంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా వీడియోస్ నచ్చితే కనుక నా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఏదైతే విజువల్ చూపిస్తున్నానో అందులో అటు లాస్ట్ వైపు ఉంది కదండి, అది వచ్చేసి గూడ్స్ బోట్. ఇప్పుడు ఫ్రంట్లో ఏదైతే కనిపిస్తుందో సీ గ్రీన్లో అది వచ్చేసి ఫిషింగ్ బోట్ అండి. ఇలా మనం ఒక 2 సార్లు చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ బోటు దేనికి వాడతారు అని. అంతేకాకుండా ఇంకా స్నోక్లింగ్ బోట్స్ అని అండ్ స్పీడ్ లాంచెస్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి. వీడియోని కంటిన్యూగా చూడండి, నేను మీకు స్నోక్లింగ్ బోట్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఇది వచ్చేసి నేను బయలుదేరే ముందు తీసుకుంటున్న వీడియో అండి. వీడియో కంటిన్యూగా చూడండి, నేను మీకు డాల్ఫిన్స్ చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను డాల్ఫిన్స్ని, చాలా బాగుంటాయి. చాలా సన్నీగా ఉంది ఆ రోజు. మాల్దీవ్స్లో ఏంటంటే సన్లైట్ ఎంత ఎక్కువగా ఉంటే సముద్రంలో కలర్స్ అంత అందంగా కనిపిస్తాయండి, అదొక బెనిఫిట్ అన్నమాట. సన్లైట్ ఉంటే తప్ప మీకు సముద్రంలో కలర్స్ అనేవి కనబడవు, అందుకనే నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను కదా, కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనబడ్డాయి. ఇంకా ఇదే వీడియో షాట్ అండి, ఇక్కడే మాకు డాల్ఫిన్స్ కనబడ్డాయి. యాక్చువల్లీ దానికన్నా ముందు 2 సార్లు మేము డాల్ఫిన్స్ని చూసామండి, కానీ నేను వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను, వాటిని వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను.
మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డాల్ఫిన్స్ కనబడతాయి. ఇదిగోండి, ఒకటి వచ్చేసి చాలా దగ్గరగా ఉంది. ఈ క్లిప్పింగ్లో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చూసారా, ఒక 4-5 డాల్ఫిన్స్ కంటిన్యూస్గా బోట్ ముందుకి వచ్చి పరిగెడుతూ ఉన్నాయి. పరిగెత్తడం దట్ సెన్స్ బోట్ ముందు ఇలా జంప్ చేస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ బోట్ కనబడితే కనుక బోట్ ముందు డాల్ఫిన్స్ అలా జంప్ చేస్తాయంట అండి. అక్కడ ఉండే బోట్ క్లీనర్ చెప్పారు మాకు. అయితే అలా చాలా మాకు ఒక 3 times డాల్ఫిన్స్ కనబడ్డాయి, కానీ ఒకటేసారి నేను క్యాప్చర్ చేయగలిగాను. చేపలు కదండి, మనం కెమెరాలో క్లిప్పింగ్ తీసుకునేంతసేపు స్టిల్ ఇవ్వలేవు కదా, అందుకనే నేను అసలు అవిటిని క్యాప్చర్ చేయలేకపోయాను. ఏదైతే విజువల్ చూపించానో అందులో మీకు డాల్ఫిన్స్ కనబడ్డాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇదొచ్చేసి ఈ వీడియో క్లిప్ ఏంటండి, ఇందులో వచ్చేసి స్నోక్లింగ్ బోట్ కనబడుతుంది మీకు. నేను కొంచెం వీడియో జూమిన్ చేస్తున్నాను, చూడండి. అక్కడ ఏదైతే చిన్న బోట్ కనబడుతుందో అవి రిసార్ట్ బోట్స్ అండి. దాన్ని స్నోక్లింగ్ బోట్స్ అంటారు. అంటే అవి చాలా సముద్రానికి ఇలా నేలమట్టం దట్ సెన్స్ వాటర్ సముద్రానికి దగ్గరగా ఉంటాయన్నమాట. అస్సలు హైట్ ఉండదు, అంటే అలాంటి బోట్స్కి బో అనేది ఉండదన్నమాట. అలాంటి బోట్స్లోనే స్నోక్లింగ్ చేస్తారు. ఆ ఏరియాలో చాలా రకాలైన ఫిషెస్, లోబ్స్టర్స్, డాల్ఫిన్స్ కనబడతాయి కాబట్టి ఆ ఏరియాలోనే స్నోక్లింగ్ బోట్స్ కనబడతాయన్నమాట. ఇంకా నేను డాల్ఫిన్స్ని చూశాక తీసుకుంటున్న వీడియో ఇది. చాలాసేపు కూడా అక్కడే నేను నిలబడ్డాను, ఇంకా మళ్ళీ డాల్ఫిన్స్ కనబడతాయేమో అని చెప్పేసి. కానీ మేము అప్పటికే రీఫ్ ఏరియాకి దగ్గరగా వచ్చేస్తున్నాం కాబట్టి, డీప్ ఓషన్ అనేది అయిపోయింది కాబట్టి ఇంకా డాల్ఫిన్స్ కనబడే ఛాయిస్ ఉండదని అర్థమైంది. అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పుండొచ్చండి, అంటే సముద్రంలో వాటర్ కలర్ని బట్టి కూడా మనం డెప్త్ని అంచనా వేయొచ్చు, ఒక ఎస్టిమేషన్కి రావచ్చు అని. ఇప్పుడు మీరు చూస్తే కనుక వాటర్ కలర్ అనేది టర్కోయిష్ కలర్లో ఉంది కదండి, అంటే లైక్ సీ బ్లూ కలర్లో ఉంది కదా. అలా కాకుండా ఇప్పుడు బోట్లో ఏ కలర్ అయితే ఉందో, డార్క్ బ్లూ, నేవీ బ్లూ అలాంటి కలర్ ఉంటే కనుక వాటర్ చాలా డీప్గా ఉన్నాయన్నట్టు అర్థం అండి. అక్కడ లోతు చాలా ఎక్కువగా ఉందని అర్థం. అదే ఇప్పుడు నేను మీకు ఏదైతే చూస్తున్నానో వీడియో క్లిప్పింగ్లో, అందులో లోతు తక్కువగా ఉంది చూడండి, అందుకనే వాటర్ కలర్ అనేది చాలా తేటగా ఉంది. ఇంకా ఇదొచ్చేసి ఇంకో అన్హాబిటెడ్ ఐలాండ్ అండి. మా ఐలాండ్కి వెళ్ళేటప్పుడు టోటల్గా 2 అన్హాబిటెడ్ ఐలాండ్స్ వస్తాయి, అందులో ఇది 2వది. ఇక మేము మా ఐలాండ్కి దగ్గరలో ఉన్నాము. ఇదేనండి ఇవాళ బోట్ జర్నీ. ఇక సముద్రం వచ్చేసి అన్ని వెరైటీస్ని చూపిస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక కొత్త అనుభవం అనేది ఎదురవుతూ ఉంటుంది. సముద్రం పైన ప్రయాణం చేస్తున్న ప్రతిసారి ఒక కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ ఏదైతే అన్హాబిటెడ్ ఐలాండ్ చూపిస్తున్నానో ఇది దాటిన వెంటనే మా ఐలాండ్ వచ్చేస్తుందండి. ఇవాళకి ఇదేనండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అంటిల్ ది ఎండ్ అండి.